విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. అయితే స్టీల్ ప్లాంట్ను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతోందని, ఈ ప్లాంట్ను రక్షించడం తమ బాధ్యత అని అన్నారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం వెలువడుతుందన్నారు కుమారస్వామి. తనకు 2 నెలలు సమయం ఇవ్వాలని కోరారు. ప్లాంట్ మూత పడుతుంది అనే ఆందోళన చెందొద్దని ఉద్యోగులు కార్మికులకు భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి జరుగుతుందన్నారు కుమారస్వామి. Mismanagement or some issue. See, every issues I discussed in Lengway. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding the citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. They have discussed several issues. They have given several advisors. Yesterday, before yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we are going to take some decision with the